హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 1, 2024. నటీనటులు వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్ల హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్ల హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్ల హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది.
దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలెంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్.
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలెంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే,
ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు.
సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు.
కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా.
నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే,
ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు.
సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు.
కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా.
నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే,
ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు.
సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషే చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు.
కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా.
నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింహడ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనిషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే
ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్నా అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలెంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు.
సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్ల, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు.
కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా.
నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మిర్సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే,
ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్లర్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, మనీషా చిల్, నవదీప్, మీర్ సావర్ తదితరులు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. నిర్మాత సందీప్ ముద్దా, సోనీ పిక్చర్. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మనీషా చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అనగ వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశరక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. సత్యాహ ఆవేశపడు రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ ఆహ్న అనగా మనిషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన మనీషా చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె చాలా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రతీకరు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్